అమెరికాలో మంచు తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలో ఎన్నడూ ఎరుగునటువంటి చలిగాలులు విపరీతంగా కురుస్తున్న మంచు దాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4,000 పైగా దేశీయ అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికి పైగా మరణించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్ళాయి. ముఖ్యంగా న్యూయార్క్ బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డ కట్టుకుపోయి మరణించిన సంఘటనలు ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 కిలోమీటర్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే నయాగరాలోని కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టిన ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు దొక్కుతుంది. గడ్డకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకండ్కు 3,160 టన్నుల నీరు జలపాతం నుండి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకండ్కు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలోని ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జిపై నడవడాన్ని నిషేధించారు. 1912 ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి 3 చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.